మాట తప్పటం కన్నా మరణించటం మేలు. ఎంతకాలం బ్రతికేవన్నది కాదు, ఎలా బ్రతికేవన్నది ముఖ్యం అంటూ తండ్రి బాటలో నడిచిన వైఎస్ జగన్లో యువత ఒక గొప్ప నాయకుడిని చూసింది. అదే ఆయన్ను యువతలో సమ్మోహన శక్తిగా మార్చింది, యువతకు మార్గదర్శకుడిగా మార్చింది. దేశ రాజకీయాల్లో ఆయన సంచలనం. యువ నేతగా ఆయనకున్న ప్రజాదరణ ఎవరెస్టు శిఖరం అంత ఎత్తుకు చేరింది. రాజకీయాల్లో 40 ఏళ్లంటే చాలా చిన్న వయస్సే. అలాంటిది 37 ఏళ్ల వయస్సులోనే ఆయన రాజకీయాల్లో ప్రపంచం సృష్టించారు. అయితే ఏ రాజకీయ నేత జీవితంలోనూ సంభవించని ఆటుపోట్లను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎంపీగా ఎన్నికయ్యాక 6 నెలలు తిరగకుండానే ఊహించని పరిణామం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాష్ట ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సీఎం అవుతారోనని ఎల్లో కూటమి కాంగ్రెస్ లో కొందరు కలిసి కుట్రలు మొదలుపెట్టారు. అయినా అన్నింటినీ తట్టుకున్నారు. జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం వద్ద అబద్దాలు చెప్పి కాంగ్రెస్ నుంచి బయటకు పంపే కుట్ర చేశారు. అన్నీ తెలిసిన జనమే తన కండాని ముందుకు సాగారు. తండ్రి బాటలో వెళ్లేందుకు నిర్ణయించుకోవడం తప్పన్నారు. ప్రజలకిచ్చిన మాట కాదని తమ మాట వినమన్నారు. తండ్రి ఆశయాలే లక్ష్యంగా ముందుకెళ్తున్న జగన్ కు మాట తప్పడం మడమ తిప్పడం ఇష్టం లేదు. అందుకోసం ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డారు. కేసులంటూ తనను వేధిస్తోన్న ఆత్మస్థైర్యం చెక్కు చెదరలేదు. ప్రజల కోసం తన పోరంటూ ముందుకు సాగాడు. అదే ఆయన్ను యువతలో ఒక సమ్మోహన శక్తిగా మార్చింది, యువతకు మార్గదర్శకుడుగా మార్చింది. అంతులేని ఆత్మవిశ్వాసం అంటే జగనే అన్నంతగా యువతను ఆయన కదిలించారు. ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన, వాటిపై పోరాటం, వెనకడుగు వెయ్యని దీక్ష యువతను కట్టిపడేసింది. జగన్ ఎక్కడికెళ్లినా యువత ఆయన వెంటే. ఓదార్పు యాత్రలో ఆయన వెంట కదిలింది యువతర. ఏ దీక్ష చేసినా జగన్ వెంటే అంటూ యువదండు తరలివచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ ముందు తాకట్టు పెట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. అందుకోసం ఎంతకైనా సిద్ధమన్నారు. ఆ తెగింపే యువత మనస్సు దోచుకుంది. మాట తప్పడం కన్నా మరణించడం మేలు. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యమంటూ తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ చెప్పే మాటను నర నరానా జీర్ణించుకున్న వ్యక్తి. అందుకే ఏనాడు ఎంత కష్టమొచ్చినా వెనకడుగు వెయ్యలేదు. ఆ అలుపెరగని పోరాటమే ఆయన్ను యువనేతగా మార్చింది. జగన్లోని వయసుకు మించిన ఓర్పు, రాజకీయ